హలో మీడు ఫిల్మ్ లవర్స్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. రావణాసుర ఫైనలీ రవితేజ గారి నుంచి ఒక డిఫరెంట్ ట్రయల్ ఆఫ్ కాన్సెప్ట్ క్లెయిమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఈ మూవీ అప్డేట్స్ మీద నేను ముందు నుంచే వీడియోస్ చేయాలి కానీ చేయలేదు, ఎందుకంటే డ్యూ టు హెవీ ఫీవర్ అండ్ మన కంప్యూటర్ కూడా కాస్త రిపేర్లో పడింది అందువల్ల. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మన ఛానల్ నుంచి వస్తున్న బ్రేక్ డౌన్ వీడియోనే ఇది అనుకుంటున్నాను. అయితే ఈ క్లిమ్స్ లో నాకు అనిపించిన ఒపీనియన్ అండ్ ఆల్సో పబ్లిక్ చూస్తున్న వ్యూ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో పూర్తిగా ఈ క్లిమ్స్ నైతే పరిశీలించడానికి ట్రై చేద్దాం. మరికన్ కలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మూవీ గురించి ఆల్రెడీ డైరెక్టర్ గారు రవితేజ క్యారెక్టర్ కి బ్లాక్ షేడ్స్ ఉంటాయి అని కన్ఫర్మ్ చేశారు. దానికి తోడుగా మంచి విజువల్స్ అయితే క్లిమ్స్ లో కనిపిస్తున్నాయి. సో స్టోరీ స్క్రీన్ ప్లే గురించి కాస్త పక్కనెడితే, సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఫిల్మ్స్ లో విజువల్స్ మాత్రం వండర్ఫుల్ ట్రీట్ అవుతాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి తోడుగా హీరో క్యారెక్టర్ కూడా నెగటివ్ షేడ్స్ టైప్ లో ఉంటుంది అని మనకి ఆ క్యాప్షన్ తోనే అర్థమవుతుంది. అదే హీరోస్ డజంట్ ఎగ్జిస్ట్ అని. బట్ హీఈస్ ఎ లాయర్ యాజ్ వెల్. కోర్ట్ చుట్టూ కేసు ఎక్కువ రోజులు తిరగకుండా సింపుల్ గా న్యాయం చేయడానికి డైరెక్ట్ గా మర్డర్ చేసే స్టోరీ కూడా ఉండొచ్చు. దాన్ని మన వాళ్ళు నెగటివ్ షేడ్స్ అన్నట్టు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాకపోతే సోషల్ ఇష్యూస్ మీద బేస్ అవ్వే స్టోరీయా ఆర్ ఒకే పాయింట్ ఆఫ్ స్టోరీ మీద బేస్ అవ్విన థ్రిల్లరా అనేది చెప్పలేం. ఫస్ట్ క్లిమ్స్ లో ఒక ఇన్సిడెంట్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఎగ్జిక్యూట్ చేసిన ఆ ఒక్క ఇన్సిడెంటే పూర్తి సినిమాకి ఎవిడెంటా లేక ఇది శాంపులేనా అనేది చెప్పలేం. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మనం ఒకసారి వివరించుకుందాం. సిన్స్ స్టార్టింగ్ లోనే రవితేజ గారి ఇంట్రెస్టింగ్ క్లిప్ తో స్టార్ట్ అవుతుంది. మేబీ అది కోర్ట్ సీన్ అవ్వచ్చు అండ్ రవితేజ గారు లాయర్ రోల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో మనకి బ్లడ్ షాట్ కూడా కనిపిస్తుంది. అంటే మర్డర్ కి గురి అయిన వన్ ఆఫ్ ది సీన్. ఈ సీన్ లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేక మర్డర్ అనేది చేస్తున్నారా అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే ఆ నెక్స్ట్ షాట్ లో సమ్వన్స్ డెత్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. దాని చుట్టే గమనిస్తే పోలీసులు ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. అంటే ఇన్వెస్టిగేషన్ సాగే టైంలో అప్పుడే మన లాయర్ రవితేజ గారు రెడీ అవుతున్నట్టుగా స్టైలిష్ క్లిమ్స్ తో ఎంట్రీ ఇస్తారు. ఈ నెక్స్ట్ షాట్ లో రవితేజ గారి ముందు ఒక అమ్మాయి మర్డర్ అవినట్టుగాను చూపిస్తారు. నాట్ ఎగ్జాక్ట్లీ మర్డర్ బట్ అయ్యుండొచ్చు. బట్ మొదటి రెండు సీన్లు పరిశీలిస్తే మొదటి సీన్ లో కూడా అమ్మాయి అవ్వటం, ఇక్కడ కూడా అదే అవ్వటం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో కూడా ఎవరినో కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అంత గ్లిమ్స్ అయిపోయాక రవితేజ గారి మాస్ వ్యాక్ కట్ తర్వాత మనకి లాస్ట్ లో ఒక క్లిప్ అనేది కనిపిస్తుంది. అదే భూమి మీద బ్రేక్ అయిన గ్లాసెస్, అందులో నుంచి రవితేజ వస్తున్న ఎంట్రీ, అటు పక్కనే లైట్ లైట్ గా రక్తపు మరకలు కూడా. మేబీ ఈ షాట్ అండ్ ఈ షాట్ ఒకటే అవ్వే ఛాన్స్ కూడా ఉంది. కానీ గ్లాస్ బ్రేక్ అవ్వటం అంటే ఈ సీన్ కి కూడా కనెక్షన్ ఉందన్నట్టు చెప్పొచ్చు. అంటే టోటల్ గ్లిమ్స్ ఏ ఇంటర్లింక్డ్ గా ఒకే షాట్ ఆర్ ఎల్స్ ఒకే సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనకి మూడు మర్డర్లు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఈ షాట్ అవ్వండి, ఒకటి ఈ షాట్ అవ్వనివ్వండి, ఇంకోటి ఈ షాట్ కూడా. ఈ షాట్ ఎందుకు అని అనుకుంటే కూడా దీని మీద బ్లడ్ అనేది అంటి ఉండటం మనం చూడొచ్చు. కాకపోతే అది ఎవరు మర్డర్ అయ్యారు అనేది క్లారిటీ లేదు. మేబీ అది త్రీ మర్డర్స్ అవ్వకుండా ఒకే మర్డర్ అవ్వే ఛాన్స్ ఉన్నా సరే రెండు డెడ్ బాడీస్ కనిపించినందువల్ల డౌటే. సో దిస్ ఈస్ ఎన్ ఏ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ మూవీ అనమాట. అయితే ఈ మర్డర్లన్నీ ఎవరు చేస్తున్నారు, దానికి రవితేజకి ఏం సంబంధం, ఇవన్నీ సస్పెన్సే. సో ఇవన్నిటిని డీల్ చేస్తూ డైరెక్టర్ సుధీర్ వర్మ గారు ఆడియన్స్ మనసును ఎలా గెలుచుకుంటారు అనేది కూడా చూడాలి. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్స్టెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించిన విధానం అయితే ఇదే. ఇప్పుడు ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అండ్ క్లిమ్స్ యొక్క రివ్యూ అనేది మనం మాట్లాడుకుందాం. క్లిమ్స్ అనేది ఎక్సైటింగ్ గానే ఉంది, కాస్త కిలాడి టైప్ లోనూ ఉంది. ఎందుకు ఇలా అన్నానంటే కిలాడి టీజర్ లో కూడా ఒక మర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశారు, అందులోనూ నెగటివ్ షేడ్స్ ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నించారు. కాకపోతే ఇందులో రవితేజ అనే లాయర్ అవ్వటం ఆసక్తికరమైన విషయం. రెండు సినిమాలు మర్డర్ విషయాన్ని తెలపటం, విజువల్స్ కాస్త ఇంటర్లింక్ గా ఉండటం, అందువల్ల ఆడియన్స్ కి కాస్త కిలాడి ఖచ్చితంగా గుర్తొచ్చి ఉంటుంది. అయితే కిలాడితో పోల్చేసరికి వీడేంటి ఫ్లాప్ అంటున్నాడా ఇండైరెక్ట్ గా అని అనుకోకండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్, కిలాడి ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఎగ్జిక్యూషన్ అండ్ సెకండ్ హాఫ్ విత్ రాడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఫెయిల్ అయ్యింది. కానీ రావణాసుర బీజం ఎవరో తెలుసుగా, భీమ్స్ ధమాకాని ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేయించారో తెలుసుగా. సో స్క్రీన్ ప్లే మ్యాసివ్ గా ఉంటే రావణాసుర షోర్ షాట్ హిట్ బొమ్మ అవుతుంది. కాకపోతే ఆడియన్స్ ఈ గ్లిమ్స్ చూశాక యానిమల్ అనౌన్స్మెంట్ ఆర్ దాని గ్లిమ్స్ కి కాపీడ్ లా ఉంది అని అనటం కొన్ని కామెంట్స్ ఆర్ ఒపీనియన్స్ కూడా చూశాను. బట్ ఐ డోంట్ థింక్, ఎందుకంటే నాకు మాత్రం ఎక్కడ కాపీడ్ ఆర్ ఇంటర్లింక్డ్ గాను అనిపించలేదు. బట్ ఎనీవేస్ దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు ఈ సినిమా నుంచి ఎగ్జైటెడ్ గా జస్ట్ కోరుకునేది బెస్ట్ స్క్రీన్ ప్లే. అది కనుక సినిమాలో ఉంటే రవితేజకి మరో రూట్ ఆఫ్ 100 crore ఖచ్చితంగా అవుతుంది. దానికి తోడుగా ఈ సినిమాలో సుశాంత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు, ఇంకా 5 heroines యాక్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలిసిన విషయమే. ఇలా వీళ్ళందరి గురించి ఎవరి గురించి రివీల్ చేయలేదు, జస్ట్
టీజర్ లో ఇద్దరే ఇద్దరు క్యారెక్టర్స్ ని పెట్టి ఎండ్ చేశారు అంటే వి షుడ్ థింక్ దట్ హౌ మచ్ సస్పెన్స్ ఈస్ దేర్. సో నెక్స్ట్ మంత్ మనకి మళ్ళీ టీజర్ తో మూవీ టీమ్ కలవబోతుంది. అప్పటి వరకు మన ఛానల్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. సో ఈ మూవీ క్లైమాక్స్ కోసం 5 crore వరకు కాస్ట్ చేసినట్టుగా కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్స్ చెబుతున్నారు. కాబట్టి డైరెక్టర్ గారు విజువల్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టారు, స్క్రీన్ ప్లే ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఇవన్నీ సినిమా వచ్చాకే మనం చెప్పగలుగుతాం. సో ఎనీవేస్, దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ ది డే. ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ AMC అప్డేట్.